ఇప్పటికీ ఉందన్నారు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు బాగున్నారా? మీ అందరి కొరకు ఈ యొక్క ప్రార్థన టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాము. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించే దేవుడు తప్పకుండా మీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రీతిగా అయ్యా నా తండ్రి, మరోసారి మీ దీనదాసురాలు నిలబడటానికి, వాక్యము ద్వారా మీ ప్రజల మధ్యలోనికి వెళ్ళటానికి, ఈ దీనదాసురాలకు మీరు చూపిన కృపను బట్టి మీకు కోట్లాది స్తోత్రములయ్యా. నిలబడేది నేనైతే, మాట్లాడేది నీవు అని చెప్పావు. మీరు మాట్లాడండి. మీ దాసుని యొక్క నోట మీ మాటలు పెట్టి, ఏ మాటలు నీ బిడలకి అవసరమో, ఏ మాటలైతే నీ బిడలు ఆదరించబడతారో, మేలు పొందుకుంటారో, మారతారో, అయ్యా ఆ మాటల చేత నీ దాసురాన్ని సంధించి మీ బిడలందరితో మాట్లాడమని ఏసై పరిశుద్ధనామలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది దేవుని బిడలారా, వాక్యంలోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానము కీర్తనలు గ్రంథము 128వ కీర్తన మొదటి నుంచి 1-2 వచనాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని బిడలారా, ఇక్కడ కీర్తనలు గ్రంథము 128 అంటేనే అందరికి ఇష్టమైన అధ్యాయం ఇది. దేవుని బిడలారా, ప్రతి శుభకార్యాల్లో మనం జ్ఞాపకము చేసుకునే అధ్యాయము కీర్తనలు గ్రంథము 128. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వాని యొక్క కుటుంబాన్ని గురించి ఎలా ఉంటుంది, భర్త పరిస్థితి ఎలా ఉంటుంది, భార్య పరిస్థితి ఎలా ఉంటుంది, పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, పిల్లలు ఆ భాగంలో ఏ రీతిగా ఆశీర్వదించబడతారు, అలా ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదట ఇంటి యజమాని ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చక్కగా అద్భుతమైన రీతిలో ఈ భాగంలో రాయబడి ఉంటుంది. అయితే మనం జాగ్రత్తగా 1-2 వచనాలని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శ్రద్ధగా దేవుని మాటలు వింటే నీవు కూడా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, దేవుని యందు భయభక్తులు నిలపటానికి, భయముతో కూడిన భక్తి చేయటానికి ఆసక్తి చూపిస్తావు ఖచ్చితంగా. కాబట్టి మాటల్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి. చూద్దాం దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవించేదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అని. దేవుని బిడ్డలారా, మేలు అనే మాట ప్రతి ఒక్కరికిష్టం. ఎప్పుడా నా జీవితంలో మేలు జరగటం అని ఎదురు చూస్తూ ఉంటాం. మేలు అనే వార్త ఎప్పుడు వింటానా అని, నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో, మా బ్రతుకులో ఆ కార్యం ఎప్పుడు జరిగిద్దా అని. అయితే వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, కీర్తనలు గ్రంథము 84 వాక్యం 11 చెప్తుంది ఏమని అంటే, యథార్థవంతులకి దేవుడు ఏ మేలు చేయక మానడు అని. దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు మేలులు చేసే దేవుడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయనను ఆశించినట్లు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆ మేలు మనం పొందుకోవాలి అంటే, ఆ మేలు నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అంటే, అది నీ ఇంట్లో రావాలి అంటే, ప్రభు ఆ కార్యం నీ ఇంట్లో జరిగించాలంటే, మనం చేయవలసిన పని దేవుడు ఇక్కడ చాలా క్లారిటీగా, అర్థవంతంగా రాపించారు దేవుని బిడ్డలారా. అది ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి, అనగా దేవునికి భయపడి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మానవుడు రోగానికి భయపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మానవుడు బలహీనతలకు భయపడిపోతున్నాడు, లేకపోతే అప్పుకు భయపడిపోతున్నాడు, కానీ దేవునికి భయపడట్లా. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడితే దేవుని బిడ్డలారా భక్తి చేస్తాం. దేవునికి భయపడాలి అని, దేవుని యందు భయముతో కూడిన భక్తి చేయాలని. చాలామందికి దేవుడు అంటే భయం ఉంటుంది. దేవుని బిడ్డలారా, అమ్మో ఏదైనా అక్కడ చర్చి కనపడితే, లేకపోతే దేవునికి సంబంధించింది ఏదైనా కనపడితే, ఆహా ఇక్కడ దేవుని సన్నిధి ఉందా, లేకపోతే చర్చి ఉందా, లేకపోతే గుడి ఉందా అని ఇలాగా
తలుచుకుంటూ ఇక్కడ ఇలా మాట్లాడకూడదు, ఇక్కడ ఇది చేయకూడదు, ఇక్కడ బీడి, ఇక్కడ సిగరెట్, ఇక్కడ త్రాగటం ఇలాంటివి చేయకూడదు, ఇక్కడ మనం ఇలాంటి మాటలు, పాపపు మాటలు, ఇక్కడ అబద్ధం, ఇక్కడ మోసకరమైన మాటలు ఇవి మాట్లాడకూడదని, ఎక్కడైనా చర్చి కానీ ఇలాంటి ఏమైనా స్థలాలు చూసినప్పుడు అక్కడ భయపడి బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని మనం చూస్తున్నాం. అంటే దేవుడు చర్చి ముందే, చర్చి దగ్గరే, చర్చిలోనే దేవుడు చూస్తాడు అని చాలామందికి, అది దాటితే ఎలాగైనా జీవించవచ్చు అని చాలామంది యొక్క ఆలోచన. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భయపడాలి, భయపడి భయముతో కూడిన భక్తి చేయాలి అని వాక్యం చెప్తూ ఉంటుంది. యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయముతో కూడిన భక్తి, భయభక్తులు, ఈ రెండు చాలా చోట్ల మనం ఎక్కడ గమనించినా ఎక్కువ శాతం భయము ఉండాలి అని రాపించినట్లుగా కానీ, భక్తి చేయాలి అని రాపించినట్లుగా కానీ చాలా తక్కువ. దేవుని బిడ్డలారా, ఈ భయము లేదా భక్తిని గురించి మనం గమనించినట్లయితే ఈ రెండు లింక్ అయి, భయభక్తులు లేదా భయముతో కూడిన భక్తి, లేకపోతే భక్తితో కూడిన భయము మనకు ఉండాలి అని దేవుడు రాపించాడు దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు నాకు మనకు దేవుని యొక్క భయం ఉండాలి. దేవుని భయం ఉంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ రాయబడిన మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆయన త్రోవ అని దేవుడు ఇక్కడ రాపించాడంటే దేవుని బిడ్డలారా, ఇంకా రకరకాల త్రోవలు ఉన్నాయని అర్థం అనమాట. అయితే భయభక్తులు కలిగిన వాళ్ళు ఎటు నడవాలి అంటే ఆయన త్రోవ అంటే ఆయన మార్గం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని. ఈ ధన్యతను గురించి మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం చాలాసార్లు పేద ఇంట్లో ఉంటున్నా, కష్టపడుతూ బ్రతుకుతూ ఉన్నా, లేకపోతే ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటున్నా, పెద్దవాళ్ళని చూసి, గొప్ప ఇంట్లో వాళ్ళని చూసి, కారులో ప్రయాణాలు చేసే వాళ్ళని చూసి, లేకపోతే మంచిగా చదువుకున్న వాళ్ళని చూసి, మంచి జాబులు చేసుకుంటున్న వాళ్ళని చూసి వాళ్ళు ధన్యులు అని. అయితే వాక్యం ఏం చెప్తుందంటే దేవుని బిడ్డ, నువ్వు ఎవరవైనా, నీ స్థితి ఏమైనా, దేవుని కలిగి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను, ఆయన వాక్యం ఏం చెప్తుందో, ఆయన వాక్యం ఏమని బోధిస్తుందో, ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో, ఏం చూపించాడో, ఏం చేసి వెళ్ళాడో, ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి నడుస్తూ ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి నడవటం అంటే చాలా కష్టమే. దేవుని బిడ్డలారా, భయముతో కూడిన భక్తి, దేవునికి భయపడుతూ బ్రతకటం అంటే కష్టమే, కష్టంగానే ఉంటుంది. కానీ ప్రభువు మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకానికి ప్రభు వచ్చి ఎక్కడా కూడా భయము లేకుండా కానీ, ఎక్కడా కూడా తనకు నచ్చినట్లుగా కానీ, ఇష్టానుసారంగా కానీ ఆయన జీవించలేదు. అనుక్షణము తండ్రి యొక్క సహాయముతో, ప్రతి క్షణము భయముతో కూడిన భక్తి చేస్తూ ఈ లోకంలో తన ఒక మాదిరిని చూపించి, అనుక్షణము ప్రతి క్షణము సాతాను యొక్క తంత్రాల్ని గమనిస్తూ, గుర్తిస్తూ, సాతాను అనుక్షణం ఓడిస్తూ, సాతాను యొక్క కుయుక్తులన్నీ కూడా ఎప్పుడుకప్పుడు అనుస్తూ ప్రభువు తండ్రి యొక్క సహాయముతో ముందుకు సాగాడు. కాబట్టి భయముతో కూడిన భక్తి చేయాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డలు కూడా దేవుని బిడ్డలారా ఆయన త్రోవల్లో నడవాలి. ఆయన త్రోవల్లో నడిస్తే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది, నడిచే కొలది ప్రభు హస్తం మనకి తోడుగా ఉండి ఎలా భయము కలిగి మనం జీవించాలి. భయము కలిగి జీవించటం అంటే ఏంటి? అసలు భయభక్తులు కలిగి జీవిస్తే మనకి ఏం జరిగిద్ది? భయభక్తులు కలిగి జీవించే వారికి వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కాండంలో దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేస్తాడు అని. దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి మనం జీవిస్తే యెహోషువ గ్రంథంలో వాక్యం చెప్తూ ఉంది దీర్ఘాయుష్మంతులం అవుతామని. అవును, భయము లేకుండా ఇష్టానుసారంగా ఇచ్చల విడిగా వయస్సుతో పని లేకుండా వాయి వరస లేకుండా ఈ లోకం భయంకరంగా జీవిస్తూ సగం కాలంలోనే యాత్ర ముగిస్తున్న వాళ్ళు ఎంతో మంది. భయం లేకుండా బ్రతుకుతున్నావు ఏంటి తమ్ముడు, భయం లేకుండా జీవిస్తున్నావు ఏంటి చెల్లి అని ఒకవేళ అడిగితే, నా ఇష్టం, నా శరీరం, లేకపోతే నా డబ్బు, నా వయస్సు, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, మీరెవరు చెప్పడానికని లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భయం లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా ప్రభువు దొరకలేదు, లేదా వారు ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు, ఇంకా వాళ్ళు ప్రభు బిడలుగా చేయబడలేదు. అయితే ప్రభు బిడలుగా పిలువబడుతున్న మనం, ప్రభు
ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఎలా జీవించాలో ప్రభు మనకి నేర్పించాడు. వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియచేశాడు. ఈ ఆత్మీయ పాఠశాల దగ్గరికి దేవుడు నడిపించి సేవకుల్ని పంపించి, లేకపోతే ఏ పాట ద్వారానో, ఎవరో వాక్యం ద్వారానో, ఏ విశ్వాసి ప్రార్థన ద్వారానో దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆయన సన్నిధికి నడిపించి, అసలు భయం అంటే ఏంటి, రోగానికి భయపడాలా, అప్పుకు భయపడాలా, కులానికి భయపడాలా, ఏదైనా చెడ్డ కళలు వస్తే భయపడాలా, రేపేం జరిగిద్దో, ముందేం జరిగిద్దో, రాబో దినాల్లో ఏం జరిగిద్దో, ఇటువంటి వాటికి భయపడాలా, లేకపోతే పాపానికి భయపడాలా. పాపం దేని ద్వారా కలుగుతూ ఉంటుంది, పాపము నీ తలంపుల ద్వారా, పాపము నీ నోటి ద్వారా, పాపము నీ హృదయ ఆలోచన ద్వారా. కాబట్టి దీన్ని సరి చేసుకోవాలా అని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాతే, ప్రభు వాక్యం విన్న తర్వాతే, ప్రభు వాక్యము ద్వారానే భయభక్తులు అంటే ఏంటో మనం తెలుసుకుంటాం, తెలియచేస్తుంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని బిడ్డలారా. అందుకని మనం యిర్మీయా గ్రంథంలో చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, మేలు కలుగు మార్గం ఏది అని. ఏ మార్గము? మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో ప్రవేశించండి, అప్పుడు మీకు మేలు కలిగిద్దని. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని. ఆయన త్రోవల యందు నడిస్తే ధన్యులం. ఎలా అంట? అక్కడే రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. అప్పుడు ఏం జరిగిద్దంట? నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవించదవు. ఎంతమంది దేవుని బిడ్డలారా పనులు లేవా అంటే, ఎవరికి కావాల్సిన, ఎవరు చదువుకు తగిన, ఎవరు విద్యకు తగిన, స్త్రీలకి పురుషులకి ఎవరికి తగిన పనులు వాళ్ళకి ఉంటున్నాయి. కష్టపడుతున్నారు, పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రతి మానవుడు కష్టపడుతూ ఉంటున్నారు. కానీ కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండట్లా, కష్టార్జితం ఇంటికి రావట్లా, కష్టార్జితం ఇంట్లో వాళ్ళు అనుభవించట్లా, కారణం ఏంటంటే దేవుని భయము లేకపోవటం. దేవుని భయము లేకుండా ఇష్టానుసారంగా జీవించటం, తినకూడనిది తినటం, త్రాగకూడనిది త్రాగటం, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళటం, ఇష్టం వచ్చినట్లుగా జీవించటం, బ్రతకటం, మనిషి పశువుగా మార్చబడటం, భయంకరమైన డ్రగ్స్కి అలవాటవటం. ఏం చేస్తున్నాడో మానవుడు, స్త్రీలు పురుషులు ఏం చేస్తున్నారో, వాళ్ళ జీవితాలు ఏంటో, వాళ్ళ దేహాలు. వాక్యం చెప్తుంది నీకు నాకు మనకి భయము మనం కలిగి జీవిస్తే, వాక్యం చెప్తుంది ఏమని అంటే దేవుని బిడ్డలారా, ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి స్తుతించండి. కానీ మానవుడు ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా, ఈ నా దేహం నా ఇష్టం అనుకుంటూ ఈ దేహాన్ని చిన్న వయసులో నుంచే లేని పోని అలవాటుకి గురి చేసి, దేవుడు చూస్తున్నాడని, దేవుని చేతులు నన్ను నిర్మించని అని, రూపుదిద్దిని అని, దేవుడు నన్ను లెక్కడుగుతాడని, ఒకనొక దినం ఉందని, దేవుని ఎదుట నిలబడే రోజుందని, నరకం ఉందని, పరలోకం ఉందని, నేను ఇష్టానుసారంగా జీవిస్తే, భయము లేని జీవితం నేను జీవిస్తే, భయముతో కూడిన భక్తి నేను చెయ్యకపోతే, ఈ లోకం విడిచిన తర్వాత ఒకనొక దినం ఉంది, ఆత్మకి చావు లేదు, శరీరానికి చావు, అప్పుడు నేను దేవునికి లెక్క అప్పగించాలని భయము లేకుండా మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. అందుకనే రాబడి ఇంటికి రాట్లా, అందుకనే కష్టార్జీతం దీవించబడట్లేదు. దేవుని బిడ్డలారా, కష్టపడి 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా అప్పులు పాలై హత్య చేసుకుంటున్నారు, ఉరేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం ఏంటి అంటే కష్టార్జితం ఇంటికి రావట్లేదు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి భయపడి భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటే, భయముతో కూడిన భక్తి జీవితం మనం కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఇది జరుగుతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటన్నా బిడ్డ, ఇంకా ఎన్ని రోజులు దేవునికి భయపడకుండా సాగిపోతావు? ఎన్నిసార్లు నీ భార్య, అయ్యా ఇది విడిచిపెట్టు, ఇది మంచిది కాదు, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ నీకు భయం ఉండట్లేదు, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళొచ్చిన తర్వాత భయం లేని జీవితం నువ్వు జీవిస్తున్నావని ఎన్నో మార్లు నీ భార్య నీతో చెప్తూ ఉన్నా పెడచెవును పెడుతున్నావా? ఈ మాటలు వింటున్న బిడ్డ, భయము లేదు, లేదా భక్తి లేదు, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. మనం భయభక్తులతో కూడిన భక్తి మనం చేస్తే మన కుటుంబానికి ఆశీర్వాదం, మన రాబడి దీవించబడుతుంది, మనం ఒకరికి అప్పిచ్చే స్థితిలో ఉంటాం, మన కష్టార్జితం దీవించబడకపోవటానికి కారణము భయభక్తులు లేని జీవితాలు మనం జీవిస్తున్నాను అని ఎన్నిసార్లు నీ భార్య, లేదా నీ భర్త, లేదా నీ తల్లిదండ్రులు ఓ బిడ్డ నీతో చెప్తే భయము లేకుండా, లెక్క చేయకుండా. నీ తల్లిదండ్రులు కావచ్చు, ఓ దేవుని బిడ్డ, లేదా నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీకు ఒక హెచ్చరిక చేస్తున్నారంటే వారిలో ప్రభు ఉండి చేస్తున్నాడు. వారిలో యేసు క్రీస్తు ఉండి నీ మేలు కోరి, నీ క్షేమము కోరి,
నిన్ను ఆశీర్వదించటానికి, దీవించటానికి నీకు భయభక్తులతో కూడిన భక్తి నేర్పించి నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని దేవుడు నీకు ఆయుష్ని, ఒకవేళ 70, 80, 90, 100 సంవత్సరాల ఆయుష్నిస్తే ఆ ఆయుష్ మొత్తం నువ్వు క్షేమంగా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమించి గద్దిస్తున్నాడు. ఇంకా ఎంతకాలం నువ్వు వినకుండా పెడచెవును పెట్టి నా ఇష్టం అనుకుంటూ, ఇంకా ఎప్పుడూలే అనుకుంటూ, దేవునికి భయపడేది ఏంటి అనుకుంటూ, భక్తి అంటే ఇలా చేయాలా, భక్తి అంటే కంటిని స్వాధీనంలో పెట్టుకోవాలా, భక్తి అంటే శరీర ఆశల్ని చంపుకోవాలా, భక్తి అంటే నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలా అనుకుంటూ భయము లేకుండా సాగిపోతున్నావా బిడ్డా? నీకు అది కీడుకి మేలు కాదు. ఇంకా ఎంతకాలం కీడులో పడతావు? నువ్వు చేసుకున్న కీడును బట్టి, నువ్వు చేసుకున్న దేవుని మాట వినకుండా నువ్వు జీవించటం వలన ఎంత నష్టపోయావో ఒకసారి ఆలోచించు. ఈ మాటలు వింటున్న నువ్వు ఎందుకు దేవునికి భయపడకూడదు? ఎందుకు భయపడి భక్తి చేయకూడదు? భక్తి చేయటం అంటే ఏదేదో అర్పించటం కాదు, ఏదో బలిని తీసుకుని రావటం కాదు, ఇంకేదో ఖర్చు పెట్టడం కాదు, ఆ భక్తి నేను చేయలేను, నా దగ్గర డబ్బు లేదు అనుకోవటం కాదు. నీ హృదయంలో చోటు ఇవ్వాలి, నీ హృదయం మారాలి, నీ మాట తీరు మారాలి, నీ నడక నీ ప్రవర్తన మారాలి, నీ స్నేహితులు నువ్వు వెళ్తున్న స్థలం నుంచి విడుదల పొందాలి, ఆకాశమందున్న ఆశని వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. ప్రభు నాకు భక్తి నేర్పించు, భయముతో కూడిన భక్తి నేర్పించు, నీ మార్గంలో నడిచే కృపను నాకు ఇవ్వు, నా చేయి పట్టుకో, నేను బలహీనుణ్ణి, నేను బలహీనరాల్ని, నేను భక్తిని చేయలేకపోతున్నాను, జారిపోతున్నాను, పడిపోతున్నాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేసి నిన్ను నిలబెడతాడు, నీ ఆశను తీరుస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవించదవు. ఇప్పుడు దాకా నీ చేతులు కష్టార్జితం హాస్పిటల్ పాలవుతుందా? ఎందుకు చిన్న వయసులోనే లేని పోని అలవాట్లకి వ్యసనాలకి గురై నీ పక్కటెముకలు పాడైపోయి, నీ ఊపిరితిత్తులు పాడైపోయి, నీ గుండె పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, ఆరోగ్యం క్షీణించుకుపోతున్న పరిస్థితి. అందుకనే నీ రాబడి మొత్తం హాస్పిటల్ పాలా? లేకపోతే ఇలా నువ్వు చేసి ఇష్టానుసారంగా దేవుని మాట వినకుండా, లెక్క చేయకుండా, దేవుని వాక్యం నిన్ను పిలుస్తున్నా, ఎన్నోసార్లు సావుకుని నిన్ను దర్శిస్తున్నా, విశ్వాసులు ఇది తప్పు అని ఖండిస్తున్నా, మాట వినకుండా లోబడకుండా ఉండటం వలన అశాంతికి గురై మోసపోయి, మోసగాళ్ళ చేతిలో పడి, మోసపరిచే స్నేహితుల చేతిలో పడి ఒకవేళ అప్పులు పాలయ్యావా, ఉన్నదంతా అమ్ముకునే స్థితి, నీ కష్టార్జితం నీ ఆస్తిపాస్తులన్నీ కోల్పోయిన స్థితి, శాపం నీ మీద పనిచేస్తుందా? నీ కష్టార్జితం నీ చేతిలో ఉండట్లేదా, మిగలట్లేదా? ఎంతో కష్టపడ్డావా? ఇప్పుడు ఆలోచిస్తున్నావా? వెనక్కి తిరిగి ఇప్పుడు చూస్తున్నావా? ఇప్పుడైనను ప్రభువు నిన్ను క్షమించటానికి, ప్రభువునందు నువ్వు భయము చూపి భక్తి చేస్తే ఇప్పుడైనను ప్రభు క్షమించి నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నీ పక్కనే ఉన్నాడు. ఆయన నీ మీద ప్రేమను చూపుతున్నాడు, కనికరము చూపుతున్నాడు. నా బిడ్డ ఇప్పుడైనా నువ్వు బాగుపడాలి అనుకుంటున్నాడు. ఆయన వైపు చూస్తావా? ప్రభు వైపు దేవుని బిడ్డ, ఇక్కడ నీ యొక్క కష్టార్జితాన్ని దీవించాలి అని అంటున్నాడు. ఇక్కడ నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు. నీ పిల్లలు తింటారు, నీ కుటుంబీకులు తింటారు, తినగా మిగిలేటట్లు చేస్తాను. ఇంకా అక్కడ రాయబడిన మాట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని. ఈ మాటలు వింటున్న బిడ్డ, నీ జీవితంలోనే మేలు కలగాలి అని, మేలు చేస్తాను అని. ఎప్పుడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచినప్పుడు. ఇంకా వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథంలో, దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావులి ఉండి వారిని రక్షిస్తాయని. నీ కుటుంబానికి రక్షణ లేదా దేవుని బిడ్డ? ఎటు చూసినా భయపడే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నువ్వు దేవునికి భయపడితే నువ్వు భయపడాల్సిన పని లేదు దేనికి. దేవుడు నీ చుట్టూరు, నీ కలిగి ఉన్న దాని చుట్టూరు, నీ బిడ్డలు చుట్టూరు, నా బిడ్డలు బయటికి వెళ్తున్నారు, ఎవరు స్నేహం పడుతున్నారు అని భయపడుతున్నావా? నిన్ను బట్టి, నీ బలహీనతను బట్టి నీ బిడ్డలు భయము లేకుండా పాడైపోయారా? ఇప్పుడు నువ్వు తెలుసుకొని భయపడుతున్నావా? నా బిడ్డలు పాడైపోయారే, చెడిపోయారే, లేని పోని అలవాట్లకి గురయ్యారే, వ్యసనాలకి గురయ్యారే, ఈ అలవాట్ల నుంచి నా బిడ్డల్ని విడిపించేదెవరు, మార్చేదెవరు అని కృంగిపోతున్నావా? కన్నీళ్లు కారుస్తున్నావా? లేకపోతే నీ బిడ్డలు ఏదైనా పనిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా దూరంగా ఉంటే అక్కడ నా బిడ్డలు ఎలా ఉన్నారో అని కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉన్న వారి నీ చుట్టూరు, నీ బిడ్డల చుట్టూరు దేవుడు
కావలి ఉంటాడు. అందుకనే యోబును గురించి, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక యోబుకు కలిగిన దాని అంతటి చుట్టూ దేవుడు కంచెను వేశాడంట. భయభక్తులు లేకపోవటం వలన ఎంతో జీవితంలో నష్టపోయావు కదా బిడ్డ, ఎంతో కోల్పోయావు కదా దేవుని బిడ్డ. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ, దేవా నాతో మాట్లాడు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ, ఓ తల్లి చెల్లి ఇంకా ఎన్ని రోజులు పాపాన్ని, ఇంకా ఎన్ని రోజులు లెక్క లేకుండా ఎన్ని రోజులు దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వింటున్నట్లు విని మరలా బయటికి వెళ్ళినప్పుడు నిష్టానుసారంగా జీవిస్తావు, ఇప్పటికే మోసపోయావు, నష్టపోయావు, ఇప్పటికే అపవాది నిన్ను తుత్తునీలుగా భయంకరంగా నీ జీవితాన్ని పతనం చేశాడు. ప్రభు విడిపించాలని ఆశపడుతున్నాడు, దాంట్లోంచి బయటికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. పట్టణమైన నీ కుటుంబం పాడైపోయిన, చెదిరిపోయిన, చల్లా చెదరమైన నీ కుటుంబ పరిస్థితుల్ని మరలా ప్రభువు బాగు చేయాలని, చెదిరిపోయిన ఇశ్రాయేలుని దేవుడు మరలా సమకూర్చినట్లు, పడిపోయిన భక్తుల జీవితాల్ని లేవనెత్తినట్లుగా నువ్వు కూడా ఎందుకు భయము చూపకూడదు. దేవుని యందు కొన్ని కుటుంబాల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్నామని పేరుంటూ ఉంటుంది. చర్చికి వెళ్తారు ఆదివారం, దానికి ఏం తక్కువ ఉండదు, తలుపులు తాళాలు వేసి వెళ్తారు, కానీ భయం ఉండదు, భక్తి ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు, అశాంతి ఉండదు. చర్చికి వెళ్ళి రావటమే, దాని తర్వాత ఇంట్లో ఏసై కనపడడు, వారి జీవితంలో వారి దినచర్యలో ప్రభు కనపడరు, ప్రభువుకు మహిమ రాదు. ప్రభు బిడలా ఇళ్ళు అని అన్యులు ఆశ్చర్యపడేటట్లు, వీళ్ళు ప్రభు బిడలైతే వీరి జీవితాలేంటి, వీరి పనులేంటి, వీరి మాట తీరేంటి, వీరి నడవడికేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటట్లు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఒక కుటుంబంగా నీ కుటుంబం ఉందా? చిన్ననాటి నుండి దేవుని గురించి తెలిసిన బిడ్డవా నువ్వు? అయినా దేవుడు నేను ఏం చేసినా నన్ను ఏం చేయట్లేదని ధీమాతో సాగిపోతున్నావా బిడ్డ? నీ తల్లి ప్రార్థనో, నీ తండ్రి ప్రార్థనో, సావుకులు సంఘం ఎవరో ప్రార్థన ఒకవేళ నిన్ను కాపాడుకుంటూ వస్తే, ఒకవేళ క్షేమంగా ఉన్నావేమో, ఇక్కడ సాగిపోతున్నావేమో, ఇక్కడ బాగానే ఉందేమో, కానీ తీర్పు ఉంది తెలుసా బిడ్డ? నరకం ఉంది తెలుసా? పరలోకం ఉంది తెలుసా నీకు? ఆయన మాట వినకపోతే, లోబడకపోతే, భయముతో కూడిన భక్తి చేయకపోతే, మారు మనసు పొందకపోతే, నీ హృదయంలో ఉంటున్న పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపానికి పశ్చాత్తాపం పడకపోతే, మారు మనసు పొందకపోతే, నీ హృదయంలో ప్రభువుకి చోటివ్వకపోతే, ఎంత విన్నా విననట్టుగా ఉంటే అపవాది నేను మోసపరుస్తూ, నీకు కాదులే అయినా, ఇప్పుడే కాదులే, ఇంకా ఇప్పుడే నీకేమైంది, ఇంకా చాలా వయసు ఉంది, నువ్వు లోకంలో జీవించవలసింది, అనుభవించవలసింది చాలా ఉంది, నీ ఇష్టం అనుకుంటూ ఒకవేళ పరుగులు తీస్తూ ఉంటే, నీ సొంత ఆలోచన మీద, సాతాను యొక్క ఉద్దేశం, సాతాను యొక్క నడిపింపు ద్వారా నువ్వు నడిపించబడుతూ ఉంటే దెబ్బతింటావు, జాగ్రత్త. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవటం అంటే, ఇంకా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 3:7 మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు. దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి మనం ఉండకపోతే, భయముతో కూడిన భక్తి మనం చెయ్యకపోతే, చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే, దేవుడు అంటున్నాడు ఇక్కడ భయభక్తులు నిలబడటం అంటే ఏంటి? చర్చికి జాగ్రత్తగా వెళ్ళి రావటమా? తెల్లని వస్త్రాలు ధరించుకోవటమా? బైబిల్ తీసుకుని వెళ్ళటమా? ఆ కాసేపు చాలా క్రమంగా కూర్చోటమా? కాదు, నీ లోపల అపవాది కొన్ని లేని చెడ్డవి, మంచివి కాదు, పవిత్రమైనవి కాదు, పరిశుద్ధమైనవి కాదు, దేవునికి మహిమ తెచ్చేవి కాదు, నీకు క్షేమం కలిగించేవి కాదు, నిన్ను నష్టపరిచేవి, మోసపరిచేవి నీ లోపల కొన్ని వాడు నాటాడు, కొన్ని వాడు నీకు అలవాటు చేశాడు. అందుకని భయభక్తులు కలిగి ఉండటం అంటే వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉంటున్నా బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతూ నీ లోపల చెడుతనం ఉంది, చెడు అనేది ఉంది, దాన్ని పోషిస్తున్నావు, నీకు తెలియకుండానే దానిలో నువ్వు ఉన్నావు, అందుకనే నువ్వు దీవించబడట్లు, అందుకనే నీ కష్టార్జితం నీ ఇంటికి రావట్లా, అందుకనే నీ కష్టార్జితం నీ బిడ్డను అనుభవించట్లేదు అని ప్రభు మాట్లాడుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు అంటే, ఇస్రే అంటే దాన్ని దూరంగా పడగొట్టే, దాన్ని దూరం చేయి, దానిలోంచి బయటకు వచ్చేయి, ఆ చెడుతనం నుంచి నువ్వు బయటకు వచ్చేయి, దాని నుంచి పక్కకు తొలుగు,
చాలాసార్లు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకుంటూ, మేము క్రైస్తవులం, దేవుని బిడలం, చిన్ననాటి నుంచి మేము చర్చిలకు వెళ్తాం అనుకుంటూ చాలా ఇష్టానుసారంగా జీవిస్తూ భయము లేకుండా లోకస్తుల కన్నా ప్రభుని ఎరగని బిడల కన్నా ఘోరంగా భక్తి లేకుండా భయము లేకుండా దేవునికి ఆయాసకరంగా దేవుని నామాన్ని అవమానకరంగా దేవుని పరిశుద్ధాత్ముడు దుఃఖపడేటట్లు ఒకవేళ జీవిస్తూ ఉంటే దాని వలన ఇప్పుడు దాకా దుఃఖమే నీ జీవితంలో, దాని వలన ఇప్పుడు దాకా నీ జీవితంలో నష్టమే కలిగి ఉంటే నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎవరవైనా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నా, ఒకవేళ కొత్తగా దేవుని మాటలు వింటూ ఉన్నా, నువ్వు ఒక అన్యుడువైనా అన్యురాలువైనా, భయంకరమైన వ్యసనాలు, పాపం, వ్యభిచారం, దొంగతనం, జూదం, భయంకరమైన డ్రగ్స్, రకరకాల వాటికి చిన్న వయసులోనే అలవాటై బంధించబడి ఉంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు, బిడ్డా నా వైపు తిరగో, నీ చెడుతనం నుంచి నిన్ను నేను విడిపిస్తాను అని, భయము కలిగి భక్తి ఎలా చేయాలో నేర్పిస్తాను అని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, చేతులు చాచి ఎదురు చూస్తున్నానని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని, నీ రాబడి నిశ్చయంగా నువ్వే అనుభవించేటట్లు, ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నేను చేస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నా బిడ్డా, నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు? ఎందుకు ఈ మాటలకి నువ్వు చెవునివ్వకూడదు? ఎందుకు ఈ మాటల వైపు నువ్వు మళ్ళకూడదు? నీ కుటుంబాన్ని బాగు చేసుకోకూడదు? ఈ మాటలు నీ జీవితానికి దీవెనకరంగా ఉండనుగాక. ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, భయము లేని రోజుల్లో మేమున్నాం ప్రభా. ఈ లోకంలో ఎక్కడ చూసినా అయ్యా భయము, భక్తి మాకు నేర్పించేవాళ్ళు కానీ కనపడట్లేదు ప్రభా. అది నీ పాదాల దగ్గర మాత్రమే, నీ లేఖనాలను ఎతికినప్పుడు మాత్రమే. కాబట్టి నీ మాటలు వింటున్న నీ బిడ్డలు భయము లేకుండా జీవిస్తూ ఉంటే, జీవితంలో నష్టపోయి ఉంటే, మోసపోయి ఉంటే, ఒక శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తూ ఉంటే, భయముతో కూడిన భక్తిని నేర్పించి చెడుతనం నుంచి విడిపించి అయ్యా దీర్ఘాయుష్మంతులు అగునట్లుగా ప్రభా, అయ్యా నా తండ్రి, నా దేవ, వారి జీవితంలో మేలు కలుగునట్లుగా ప్రభా, వారి కష్టార్జితం వారు అనుభవించినట్లుగా కృపను చూపమని. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరైనా బలహీనులుగా అనారోగ్యంతో అయ్యా ఇడిపోయిన కుటుంబాలు, ఇంకా వివాహాలు కాక గర్భఫలాలు లేక అయ్యా కోర్టు సమస్యలతో రకరకాల వేదనతో పీడించబడుతూ ఉంటే, నజరేయుడైన యేసు నామములో ప్రభా వారి జీవితంలో మేలు కలుగునుగాక, వారికి నీ హస్తము సహాయము చేయునుగాక. అయ్యా నా తండ్రి, వారు రక్షణలోనికి వద్దురుగాక. ఒకవేళ పడిపోయి జారిపోయి ఉంటే, అపవాది వారిని పడగొట్టి ఉంటే, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మరలా నీలో నిలబడి నీ వైపు చూసి నీ దీవెనలు పొందుకునున్నట్లు కృప చెప్పమని యేసయ్య పరిశుద్ధనామములు అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 9290095301. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం బైబిల్లో యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అనేక మాటలు మన కోసం రాపించబడి ఉంటాయి, దిగులు పడవద్దు అని ఉంటుంది. దాంట్లో మనం ఇవాళ ఏం నేర్చుకుంటున్నామంటే, దిగులు పడవద్దు. దేవుని బిడ్డ, నీకు ఏదైనా ఏ అవసరత ఉన్నా ఏమన్నా దిగులు పడవద్దు. యేసుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని యేసుని మాటలు విని యేసయ్య సన్నిధిని మానవద్దు. యేసయ్య సన్నిధికి వచ్చి యేసయ్య మాటలు విని మారు మనసు పొంది రక్షణ పొంది, అలాగే ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని మాటలు వినండి. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా అయ్యా వేలాది స్తోత్రాలు, కొట్లాది స్తోత్రాలయ్యా. ఇలాగా ఈ పరిశీలనలో నన్ను ఎన్నో రోజులుగా నేను అయ్యా అయ్యా అనుకుంటూ ఉండేవాడిని, ఈ వాక్యం చెప్పాలి అని. మరి నన్ను నడిపించినందుకు వందనాలయ్యా, వాక్యం చెప్పినందుకు వందనాలయ్యా. మరి ఈ వాక్యం వినే అనేక మంది అయ్యా మనసు మార్చుకొని వచ్చేలాగా, ధైర్యం తెచ్చుకునేలాగా, వాళ్ళు పట్టుదల వచ్చేలాగా వాళ్ళు మీరు ఉండి అయ్యా మీ ఆత్మని వాళ్ళు ప్రవేశించమని, అలాగే అయ్యా సహాయం దయచేయమని. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అయ్యా మీరు తోడే నడిపించును కాక తండ్రి. ఇచ్చిందుకు దేశ పరిశుద్ధనాలు అడిగి పెడుతున్నాం ప్రభు తండ్రి, ఆమేన్.